తాను గెలిస్తే కావాలని సింగపూర్ చేస్తానని పిఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పసిపిరెడ్డి సుధాకర్ తెలిపారు. కావలి పట్టణంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దీపం కూడా వెలిగించుకోలేని పేదరికం నుంచి వచ్చినట్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా గ్రామాలు ఉన్నాయని, లక్షలాది రూపాయలు వెచ్చించి ఐమాక్స్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా సమయంలో పేదలకు లారీలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. తన 3 రోజుల పర్యటనలో నష్టపోయిన వేరుశనగ రైతుల కష్టాలు తెలుసుకున్నానని చెప్పారు. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. కనీసం వీధి దీపాలు ఏర్పాటు చేసే పరిస్థితి కానరాలేదని చెప్పారు. పల్లె పల్లెకు పసుపులేటి కార్యక్రమం హిట్టా ఫట్టా అని కొందరు రాసుకున్నా అభ్యంతరం లేదన్నారు. తాను ఏ పార్టీలో లేకపోయినా ప్రజలకు సేవ చేస్తున్నానా లేదా అని చూడాలన్నారు. ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గానైనా పోటీ చేసి సత్తా చాటుతానన్నారు. గెలిస్తే అభివృద్ధి చేస్తానని, ఓడిపోతే సాయం చేస్తానని చెప్పారు. 2024లో ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యేది తానేనని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో పసుపులేటి వెంకటేశ్వర్లు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఎందుకేశానంటే నేను చిన్నప్పుడు దీపం బుట్టి కింద చదువుకుంటా ఉంటే, 4వ తరగతి చదువుకుంటే దీపం బుట్టి ఏ సౌరయ్య ప్రతి తొందరగా ఆడిపేసి పడుకోమనేవాడు. 3 అక్కడాలు ఇంట్లో ఉంటాయి. అలాంటి స్థితిలో నుంచి నేను వచ్చాను కాబట్టి ఆ కష్టాలు నాకు తెలుసు కాబట్టి ఎలాంటి కష్టాలు ప్రజలు పడకూడదు. ఇంకా అదే జీవన స్థితిలో ప్రజలు చాలా మంది ఉన్నారు ఇంకా. కాబట్టి అలాంటి రాహుల్ అని చెప్పే ఉద్దేశంతో ప్రతి పంచాయతీలో లైట్లు వేస్తా ఉన్నాను. నియోజకవర్గం మొత్తాన్ని కూడా లైట్లు వేస్తాను. అలా నేను సహాయం చేయడానికి వచ్చాను తప్ప ఇదే కరోనా సమయంలో కరోనా వస్తే అందరూ తిండికి ఉండడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటే నేను అందరికీ తెలుసు. లారీలు తీసుకొని వచ్చి ఇంటింటికి కూరగాయలు అన్ని సరుకులు వచ్చాయి. ఎందుకు వచ్చానంటే నేను చిన్నప్పుడు మా అమ్మ పండగకి ఎప్పుడో ఒక చికెన్ కూర చేస్తే 10 మంది పిల్లలు ఉంటే అందరికీ ఒక ఫుల్ ముక్క వచ్చేది కదా, అదా ఆపాపు కట్టి కుక్క కట్ చేశారు. పేదరికం అంటే ఏంటనేది నాకు చాలా బాగా తెలుసు. కాబట్టి నాకు ఉన్న దాంట్లో కరోనా తమ 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరికి సర్వీస్ చేశాను. నేనే రాజకీయ లబ్ధి కోసం కాదు, అవసరం కూడా లేదు. నేను చూడ రాజకీయ నాయకులు వచ్చేది డబ్బు సంపాదించుకోవడానికి వస్తున్నాను. రాజకీయాలకి నిజంగా ఎప్పటిలోనే కాదా, 100 కోట్లు 200 కోట్లు చేసుకోవడానికి వచ్చాను. నాకు అవసరం లేదు. నేను చూడని కోట్లు కాదు, నేను చూడని ఏమీ లేదు. నేను నా కళ్ళ ఏంటంటే నా ఊర్లో నా గ్రామంలో నా నియోజకవర్గంలో ప్రజలందరికీ సుభిక్షంగా ఉండేలాగా నేను ఏం చేయగలుగుతానే తప్పంతో వచ్చాను తప్ప వేరే ఇంకేం లేదు. నా మీరు రాజకీయాలకు కూడా కొంతమంది హిట్టా పట్టా అంటారు. ఏం హిట్టండి పట్టండి. నేను సవాల్గా ఇండిపెండెంట్ నిలబడి నా సత్తా చూపిస్తానని ఇప్పుడు చెప్పాను. అదే సవాల్ ఉంది. నేను గెలిస్తే ఒక సింగపూర్ లాంటి నగరాన్ని తయారు, ఒక దేశంలాగా తయారు చేస్తే నియోజకవర్గాన్ని. భారతదేశం మొత్తం కూడా ఈ నియోజకవర్గాన్ని చూసి ఇలా చేయాలి, నాయకుడు అంటే ఇలా ఉండాలనేది నేను చేసి చూపిస్తాను. నగరంలో పర్యటించినప్పుడు గ్రామ రైతులతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా వారు వేరుశనగ పంట వేసి నష్టపోయామని, వైసీపీ ప్రభుత్వం నష్టపరిహారం అందించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వారు దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా పల్లెల్లో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ప్రభుత్వం కనీసం లైట్స్ కూడా వేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఇది గమనించిన నేను ప్రతి గ్రామంలో హైమాక్స్ లైట్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు బీజేపీలో ఉన్న ఏ పార్టీలో లేకపోయినా ప్రజలకు సర్వీస్ చేస్తున్నానా లేదా అనేది ఇంపార్టెంట్. ప్రజల తరపు నుంచి ఇది పనిచేస్తున్నానా లేదా అనేది చూడండి. నేను జనసేనలో ఉన్నప్పటి నుంచి కూడా ఓడితే న్యాయం చేస్తా, గెలిస్తే సాయం ఓడితే సాయం చేస్తాను చెప్తారు, చేస్తానే ఉన్నా అప్పటి నుంచి ఇప్పుడు కాదా. ప్రజా సమస్యల మీద ప్రజలకు ఏం కావాలో ఆ ప్రజల పక్కన పోరాటం చేస్తాను. ఇప్పుడు ప్రజల మనిషి ప్రస్తుతానికి డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి